హరి ఓం సర్వేభ్యం నమో నమ హిందుత్వ సినిమా ట్రైలర్ చూసి చాలామంది హిందూ అభిమానులకి పిచ్చెక్కిపోయింది అసలు ఇప్పటికి రా సరైన సినిమా వచ్చింది బాలీవుడ్లో వాళ్ళు నిజమైన ఒక హిందూ సినిమాని నిజమైన భారతీయ సినిమాని ఈరోజు తీశారు కదా అని చి ఉర్రు ఉర్రూతులుకి ఇంకా ఇప్పటిదాకా సింగ్ చెడ్డా వంటి సినిమాలన్నింటినీ బాయ్కాట్ చేయమంటూ పిలుపునిచ్చిన హిందూ సంఘ నాయకులు ఇంకా చాలామంది హిందూ అభిమానులు ఈ సినిమాను మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూసి తీరాల్సిందే అంటూ తమ యొక్క సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశారు ఈ ప్రచారం అన్నట్టుగా ఈ సినిమా ఫ్లాట్గా ఒకటే టికెట్ నూట యాభై రూపాయలు మాత్రమే అని చెప్పి ప్రచారం చేశారు ఇంకా చాలామంది ఇలా సభలు పెట్టి మరి ఈ హిందుత్వ సినిమాలోని నటులు వచ్చేసి అక్కడ ఆ హిందుత్వ సినిమాలో మంచి మంచి పాటలు ఉన్నాయి ఒక హిందూ హిందూ అనే ఒక పాట వస్తుంది ఆ పాటని పాడి మరీ ఈ సినిమాకి విపరీతంగా ప్రచారం చేశారు ఇలా ట్రైలర్లో చూపించింది ఒకటి సినిమాలో జరిగింది ఇంకొకటి ఈ విధంగా హిందువులను ఏప్రిల్ ఫూల్స్ చేసింది ఈ సినిమా ఈ సినిమాలో చూపించిన సెక్యులరిజం మామూలు సెక్యులరిజం కాదు ఈ సినిమాలో ముస్లిములే హిందువులకి అసలైన రక్షకుల్లాగా మనకి చూపించారు ఈ విషయాలు చూసి ఈ సినిమాకు వెళ్ళిన ఆ హిందువులంతా కూడా ఆ స్క్రీన్లని చింపి తగలబెడుతూ ఉన్నారు ఈరోజు మీరు ఇక్కడ చూడవచ్చు ట్విట్టర్లో ఈ సినిమాని బాయ్ కాట్ చేయమంటూ సెక్యులర్ మూవీ హిందుత్వ హిందుత్వ మూవీ బాయ్ కాట్ అనే ఒక రెండు హ్యాష్ ట్యాగులు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి ఇవి నిజానికి ఈ సినిమా రిలీజ్ అవ్వకముందు నుంచి ట్రెండ్ అవ్వడం లేదు రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాని చూసిన కొంతమంది హిందువులు ఈ సినిమా గురించి మనం ప్రతి ఒక్కరికి కూడా నిజాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా ట్రెండ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఈ సినిమాలో సారాంశం అంతా కూడా సెకండ్ హాఫ్లో చివరి సీన్లో ఉంటుంది మీరందరూ అనుకున్నట్టుగా సినిమా మొదటి నుంచి కూడా సెక్యులర్ భావాలతో హిందువులకు వ్యతిరేకంగా ఉండదు ఫస్ట్ హాఫ్ సినిమా అంతా కూడా చాలా అద్భుతంగా హిందువుల యొక్క మనోభావాలని ఇంకా బాగా ఉధృతంగా జాగృతం చేసేలాగా ఉంటుంది ఆ సినిమాలో భరత్ మరియు సమీరు అనే ఇద్దరు ప్రధానమైన క్యారెక్టర్లు ఉంటారు సమీర్ ముస్లింలను రిప్రజెంట్ చేస్తే భరత్ హిందువులను రిప్రజెంట్ చేస్తాడు వీళ్ళిద్దరూ కూడా జేఎన్యు కాలేజీలో ఉ చదువుకుంటూ ఉంటారు ఈ జేఎన్యు కాలేజీలో మీకు అందరికీ తెలిసే ఉంటుంది భారత్ తేరే టుకడే టక్డే హోంగ్ అని చెప్పి టుకడే టుకడే గ్యాంగు ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం నినాదాలు చేయడం అది సోషల్ మీడియాలో బాగా పా వైరల్ అవ్వడం మీకు తెలిసిందే ఆ కథాంశం మీద సినిమా సాగుతుంది అలా భరత్ సమీరు ఇద్దరు కూడా ఒకరు ముస్లింల వైపు ఇంకొకరు హిందువుల వైపు పోరాటం చేస్తూ ఉంటారు మొదటి హాఫ్ అంతా కూడా హిందువుల గురించి చాలా గొప్పగా హిందువుల మీద దాడు దాడులు జరుగుతున్నట్టుగా చూపిస్తారు చివర సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అసలు నిజానికి ఈ దాడులకి ముస్లింలకి అసలేం సంబంధం లేదు హిందువుల్లోని కొన్ని ఆర్గనైజేషన్స్ ఈ విధంగా వాళ్ళ మీద దుష్ప్రచారం చేస్తున్నాయి హిందూ ముస్లిం బాయి బాయి అని చెప్పేసి చూపిస్తారు చివరికి ఇందులో చూపించే చాలా పెద్ద విషయం ఏమిటంటే అక్కడ మన భరత్ ఒక ఆపదలో చిక్కుకుంటాడు చాలామంది హిందువుల ఆపదల్లో చిక్కుకుంటారు అప్పుడు చివరికి వచ్చి రక్షించేది ఎవరో తెలుసా ఈ సమీర్ అనే ముస్లిమే ఈ సమీర్ అనే ముస్లిం ఇంకొంతమంది ముస్లింస్ని తీసుకొచ్చేసి ఆ సినిమాలో మన హీరోని కొంతమంది హిందువుల్ని రక్షిస్తాడు అప్పుడు సినిమా ఎలా ఎండ్ అవుతుంది అంటే మీరు బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ యొక్క హిందుత్వ ప్రచారంలో మోసపోకండి వాళ్ళు మీ మిమ్మల్ని మతపరమైనటువంటి భావాలతో రెచ్చగొట్టి ఓట్లు వేయించుకొని ఇలా వాళ్ళు బాగుపడుతున్నారే కానీ మీకు చేసింది ఏమీ లేదు ఇలా ఇంకొక సముదాయాన్ని ఒక విలన్గా చూపించి మిమ్మల్ని మీ యొక్క ఓట్లని దండుకుంటున్నారు అనే ఒక అద్భుతమైన సెక్యులర్ మెసేజ్తో ఈ సినిమా అనేది ముగుస్తుంది ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చినటువంటి హిందూ ప్రేక్షకులు మొదటి హాఫ్ చూసి ఇంకా ఉర్రె చిరెత్తిపోతారనమాట అద్భుతంగా హిందుత్వం గురించి పాటలు ఇంకా మంచి మంచి పంచి డైలాగులు అన్నీ మనకి ట్రైలర్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్గానే ఉంటుంది ఇలా పంచి డైలాగులతో సినిమా కానీ మొదటి హాఫ్ అయిపోయిన తర్వాత నెమ్మదిగా విషం ఎక్కించడం స్టార్ట్ చేస్తాడు సెక్యులర్ విషం అలా సెకండ్ హాఫ్ చివరికి వచ్చేసరికి పూర్తిగా ఇలా ఈ సెక్యులర్ భావజాలు చొప్పించేసరికి ఆ క్లైమాక్స్ చూసి మండిపోయిన హిందువులు అక్కడికక్కడే వీళ్ళని బండబూతులు తిట్టి ఆ సినిమా స్క్రీన్ని చింపి చెప్పులతో కొట్టి వస్తున్నారు వీళ్ళని వీళ్ళ పోస్టర్లని ఇలా అసలు ఎందుకు జరిగింది హిందుత్వ పేరుతో ఇలా సినిమా తీసి హిందువులకు వ్యతిరేకంగా హిందువులు ద్వేషించే ఈ సెక్యులర్ భావాల మీద ఎందుకు చూపించారు అనేది పరిశీలిస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి ఈ సినిమా తీసింది ఎవరో తెలుసా కరణ్ రజదాన్ ఈ కరణ్ రజదాన్ అనే వ్యక్తి ఎవరో తెలుసా సోనీ రజదాన్ మీకు తెలిసే ఉంటుంది మహేష్ భట్ యొక్క భార్య సోనీ రజదాన్ ఈ సోనీ రజదాను కరణ్ రజధాను వీళ్ళిద్దరూ కూడా బంధువులే వీళ్ళిద్దరూ కూడా కరుడు కట్టిన హిందూ వ్యతిరేకులే ఈ మధ్య బాలీవుడ్లో ఉన్న వస్తున్నటువంటి హిందుత్వ వ్యతిరేక సినిమాలను బ్యాన్ చేస్తున్నారు కాబట్టి ఆ హిందుత్వ సెంటిమెంట్ని ట్రాప్ చేసి మనం నాలుగు రూపాయలు సంపాదించుకొని చివరికి సెక్యులర్ మెసేజ్ అంటగడదాం హిందువులకి అని చెప్పేసే ఉద్దే ఉద్దేశంతో ఆ విధంగా హిందుత్వ భావజాలాన్ని వాడు ఉపయోగించుకొని హిందువులకు వెన్నుపోటు పొడిచి చివరికి హిందువులు సెక్యులర్లుగా తిరిగి మారాలి అనే ఒక ఇచ్చి ఈ సినిమా తీసి హిందువులపై వదిలి హిందువులకి తీరని ద్రోహం చేశాడు ఒక పెద్ద వెన్నుపోటు పొడిచాడు ఇంకా ఎవరైనా సరే హిందువు మీద పాజిటివ్గా సినిమా తీసిన ప్రేక్షకులు ఆదరించలేని పరిస్థితి వచ్చేసింది ఈ సినిమా దెబ్బకి ట్రైలర్లో ఒకటి చూపిస్తారు సినిమాలో ఇంకొకటి తీస్తారా ఇంకొకటి చూపిస్తారా తప్పకుండా ప్రతి హిందువు కూడా ఇప్పుడు ఈ సినిమాని బాయ్కాట్ చేయమంటూ ప్రచారం చేస్తున్నారు ట్విట్టర్లో హరి